హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగా ఉన్నాను సార్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే, ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల గారు ఛార్జీ తీసుకోవడం, ఛార్జీ తీసుకున్న వెంటనే ఆవిడ చేసినటువంటి ప్రసంగంలో అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, దానికి కౌంటర్గా ప్రభుత్వం తరపు నుంచి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పెద్దలే విమర్శలు చేయటం ఎట్లా చూడాలంటారు? ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు ఆవిడ చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అన్నట్టుగా. ఇప్పుడు షర్మిల గారు ఒక రకంగా రాజకీయ నిరుద్యోగి, టోటల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఎందుకు నిరుద్యోగి? తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణలో పార్టీ పెడతామని వెళ్ళారు, అన్ని చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు. అప్పటికీ ఆంధ్రా నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావని అనేక రకాల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ నేను తెలంగాణలో ఉంటాను, తెలంగాణ అన్నది ఇక్కడ పెరిగింది, ఎక్కడే మా అత్తగారు ఇల్లు, ఎక్కడే నేను ఎక్కడే పుట్టాను, తెలంగాణతో నాకు సంబంధం ఉందని చెప్పి ఆంధ్రాలో కాదనలేదు. ఈ తెలంగాణలో ఉన్న కార్యక్రమం ఇంతకాలంలో కూడా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని అవకతవకల్ని విమర్శిస్తూ వచ్చారు తప్ప ఏ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడలేదు. ఓకే, మిగతా పార్టీలన్నీ ఏదో సందర్భంలో మాట్లాడే, కానీ ఏ సందర్భంలో మాట్లాడలేదు. అలాగే దానికి తోడుగా విజయమ్మ గారు కూడా, నా కొడుకు అక్కడ, కూతురు ఎక్కడ, ఇప్పుడు కూతురికే నా అవసరం ఎక్కువ ఉంది అని చెప్పి ఆ రకంగా చేసుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు, ఇక్కడికి వచ్చి ఈ పార్టీ అధ్యక్షురాలు చేశారు. మొత్తం అంతా తిరిగాక గాలి ఏమీ లేదు. పాపం పాదయాత్ర కూడా విపరీతంగా చేశారు, గాలి లేదు, కొన్ని కేసులు పెట్టించుకున్నారు, కొన్ని అవమానాలు పడ్డారు. చివరికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితిలో నుంచుంటే జీరో వస్తుంది అని చెప్పి ఆవిడ తెలివిగా ఏం చేశారంటే నుంచోకుండా, ఎందుకంటే నుంచుంటే ఉన్న పరువు కూడా పోతుంది ఏమీ లేదంటే అని చెప్పి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో ఏమీ లేదని తెలిసాక ఇంకా దుకాణం సర్దేవలసిన పరిస్థితి వచ్చింది. మరి నెక్స్ట్ ఎక్కడ దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి? సో ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉంటే ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, పార్టీ ఎదగదు, ప్రజల్లో కూడా అంత ఇదిగా లేదు. ప్రజల్లో కనీసం ఉంటే ఆవిడ పార్టీని ఉంచేనే ఉంచేది. సో ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఏంటంటే, ఏ కాంగ్రెస్కి అతిగతి లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఏదో ఉన్నట్లో గుడ్డికల్లో మెలకన్ను బెటరు అని చెప్పి ఈవిని తీసుకొచ్చి కొంచెం రీప్లేస్ చేశారు. అందువల్ల ఈవిడ వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్లో ఒక అడ్రస్ ఉందా? అడ్రస్ లేని పార్టీ, అడ్రస్ లేని పార్టీకి ఒక నాయకురాలు. ఆవిడేంటంటే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకోకుండా తెలంగాణనే నాకు ముఖ్యం అని చెప్పి తెలంగాణలో తిరుగుతూ అక్కడ దుకాణం సదేశాక ఈ కాంగ్రెస్ పంచం చేరి ఇక్కడికి వచ్చి ఈరోజు మాట్లాడుతుంటే అసలు ఎవరు హర్షిస్తారు? ఇప్పుడు ప్రజలు కదా, మొత్తం పార్టీలు తీసేయండి, ప్రజలు కదా మెయిన్. సరే, ఓకే, కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమీ లేదు, పార్టీ ఉనికి లేనటువంటి రాష్ట్రంలో షర్మిల గారి ద్వారా కొంచెం ఉనికి తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసి ఉండొచ్చు. ఆ యాంగిల్లో వాళ్ళే అప్రోచ్ అయ్యి పార్టీని విలీనం చేపించి ఇక్కడ ఏపీపిసిసి అధ్యక్షురాలుగా నియమించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు షర్మిల గారు ఆవిడ ఏపీపిసిసి అయిన తర్వాత ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? జగన్మోహన్ రెడ్డికి లాభం అవుతుందండి, తెలుగుదేశం జనసేనకి నష్టం అవుతుందండి. అంటే చాలామంది అనుకుంటున్నారంటే ఈవిడ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అనుకుంటున్నారు, ఎందుకంటే ఓట్లు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పక్క తీసి పడేశారో 58 క్యాండిడేట్ని ఇచ్చి, వాళ్ళు ఆటోమేటిక్గా ఏ పార్టీలోకి వెళ్ళాలి? తెలుగుదేశం కానీ జనసేన కానీ వెళ్తారు, ఇంకో ఆల్టర్నేట్ లేదు. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉండి కూడా వాళ్ళకి ఓపెన్ ఆఫర్లు ఇస్తూ ఉంది కదా, రండి మా పార్టీలో రండి, మేము రెడీగా ఉన్నాం. ఏమైంది ఇప్పుడు ఈవిడ రావడం వల్ల వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితిలో తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు, ఇంకో ఆల్టర్నేట్ లేక. ఇప్పుడు ఈవిడ రావడం వల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ ఒక ఆల్టర్నేట్ క్రియేట్ అయింది, ఆల్టర్నేట్ క్రియేట్ అయింది, ఇప్పుడు ఆల్టర్నేట్ క్రియేట్ అయింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు, ఆ వ్యతిరేకులు వీళ్ళ ఓట్లు తెలుగుదేశంకి వెళ్ళే ఓట్లు ఇప్పుడు షేర్ చేసుకుంటుంది. ఓకే, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి చీల్చేది ఏమీ లేదు. సో ఇక్కడ చీలిపోయేది ఈ కూటమి ఓట్లు చెల్తాయి అంతే. ఇప్పుడు మీకు ఒకటి, ఇప్పుడు ఇవ్వని ఎగ్జిస్టింగ్లో లేనటువంటి అభ్యర్థులు ఎవరినైతే ఇన్ఛార్జీలు తీసేశారో వాళ్ళు ఆటోమేటిక్గా
రిజైన్ ఇచ్చి ఏదో పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కావచ్చు విమర్శిస్తున్నటువంటి షర్మిల గారు పరోక్షంగా అన్నకి హెల్ప్ చేస్తున్నారంటారా? పరోక్షంగా అన్నకి హెల్ప్ చేస్తున్నట్టుగా లెక్క. ఇప్పుడు ఆ ఓట్లు అటుసైడ్ డైవర్ట్ అవ్వకుండా నిజంగా ఒకవేళ డైవర్ట్ అయితే వీళ్ళు 50 మంది తెలుగుదేశానికి జనసేనకి కొంత బలం. ఓకే, కానీ షర్మిల గారు రావడం వల్ల ఈ ఓట్లు వెళ్ళడమే కాకుండా రేపొద్దున ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదండి. రేపొద్దున జనసేన తెలుగుదేశం పార్టీలో టికెట్లు రాని అభ్యర్థులు ఉంటారు, వాళ్ళందరూ కూడా షర్మిల దగ్గరికి వెళ్తారు. ఓకే, షర్మిల గారు ఉండడం వల్ల ఎవరికి నష్టం? మళ్ళీ వాళ్ళ సీట్లు ఇందులోకి వెళ్ళేవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి షర్మిల గారు పెట్టుకెళ్తారు, తెలుగుదేశం నుంచి వెళ్ళే ఓట్లు కూడా ఆవిడ పట్టుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్తే ఏంటంటే అధికార పార్టీ ఇవిడేమి రాదు, కొంచెమైనా చీలిస్తే చీల్చొచ్చు, కానీ పదవిలోకి వచ్చే అవకాశం లేదు. 90% తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారు పెద్ద పెద్ద తలకాయలు అందరూ. కేసీ నాయుడు నాన్నగారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా పెద్ద తలకాయలు అందరూ. ఊరు పేరు అడ్రస్ లేని మిగతా బ్యాచ్ అంతా కూడా వేస్ట్ బ్యాచ్ అంతా కూడా ఈవిడ వెనకాల తిరుగుతారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఎలా తిరిగారు? ప్రతి ఒక్కరికి రాజకీయ పునరావాసం కావాలి అంతే. అందువల్ల రాజకీయ నిరుద్యోగి నిరుద్యోగం ప్లేస్మెంట్ అయింది. దీన్ని ఏమంటారంటే ప్రచండ నిరుద్యోగం అంటారు ఎకనామిక్ టెర్మినాలజీలో. ఓకే, ప్రచండ నిరుద్యోగం అంటే ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉంటారు, కానీ 5 అన్నదమ్ములకి వాళ్ళ ఏం చేస్తున్నావు అంటే 5 వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండేది 2 ఎకరాలు మొత్తం కుటుంబ యజమానికి, 5 కొడుకులు. ఈ 2 ఎకరాలని చూసుకోవడానికి 2 సరిపోతారు, కానీ 2 ప్లేస్మెంట్ ఉంది, 3 లేదు. వీళ్ళు 5 ఎవరిని అడిగినా మేము వ్యవసాయం చేస్తూ ఉంటారు, మాది వ్యవసాయం చేసుకుంటున్నాను అంటే 3 ఏంటంటే వీళ్ళని ప్రచండ నిరుద్యోగులు అంటారు. ఓకే, అంటే ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని చెప్పుకుని మేము ఏదో చేస్తాం అన్నట్టుగా. అందువల్ల షర్మిల గారు ప్రస్థానం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఒరిగింది లేదు, అందువల్ల కూలిపోయేది ఏమీ లేదు. కానీ మొదటి ప్రసంగంలో ఆవిడ జగన్ రెడ్డి అనేటువంటి లాంగ్వేజ్ వాడారు, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు దాని మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దానికి రిప్లై ఇస్తూ కూడా మీడియా సోదరులు కొంతమంది అడిగితే సుబ్బారెడ్డి గారు ఎట్లా ఫీల్ అయ్యారు, బాధపడ్డారు మీడియా ముఖంగా అని చెప్పి అడిగితే కూడా సుబ్బారెడ్డి గారు బాధపడ్డారు కాబట్టి జగన్ రెడ్డి అని పిలవడం, జగన్ అన్న గారు అని పిలుస్తా, అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగం అంటారా? ఈ స్ట్రాటజీలో భాగం అంటే అండి, జనరల్గా వాళ్ళ మధ్య కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి మొదటి నుంచి, ఆస్తుల వ్యవహారంలో అనుకోవడం ఆవిడ. అందుకే ఆవిడకి ఇక్కడి నుంచి రాజకీయంగా ఇతను ప్లేస్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కొంచెం అలిగో లేకపోతే ఆస్తులు తాగాదా వల్ల ఇతనితో గొడవ పడి తెలంగాణకు వచ్చేసారు. తర్వాత తల్లిగారు కూడా ఆస్తుల కోసం గొడవ పడితే పార్టీ పెట్టుకుంటే ఆస్తులు రావు కదా అని వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలంటే కొన్ని పంచ డైలాగులు వెళ్ళాలంటే పడాలి, ఇప్పుడు రాజకీయాల్లో ఏంటి కొంచెం మాట్లాడాలి. అందువల్ల జగన్ రెడ్డి అని చెప్పి ప్రజల్ని పుషింగ్ చేయడానికి అంది. మళ్ళీ కాకపోతే జగన్ అన్నగారు అంటారు, జగన్ అన్నగారన్నా జగన్ రెడ్డి గారన్నా లేకపోతే ఇంకో రకంగా పిలిచినా ఆవిడకి వచ్చే ఓట్లు ఏంటంటే తెలుగుదేశం జనసేనకి వెళ్ళే ఓట్లే వస్తాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత ఏంటంటే ఆ వ్యతిరేకత వల్ల కొంత వెళ్తుంది, అక్కడ వ్యతిరేకత వల్ల ఇక్కడ కొంతరేక వస్తుంది. ఈ వ్యతిరేకతను వాళ్ళకి తీసుకెళ్లే బదులు ఇవిడు తీసుకెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి గారు షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదా, నువ్వు వెళ్ళిన ఒక్కరోజులోనే నీకు రోడ్లన్నీ బాగాలేదు కానీ అభివృద్ధి లేదని కానీ తెలిసిపోయిందా, అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో వస్తే చూపిస్తాము అన్నారు. చూపించండి వస్తాను, టైం మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా, ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నిపుణులతో వస్తా, జరిగిన అభివృద్ధి ఏందో నాకు చెప్పండి అని. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే అసలు అభివృద్ధి అనే మాటని ఎత్తడానికి ఇవిడికి అర్హత లేదండి. ఎందుకంటే ఎలక్షన్లో భాగంగా ఆవిడ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడమా? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందో లేదో నిజంగా మాట్లాడితే తెలంగాణలో తిరిగేటప్పుడు చాలాసార్లు అడిగారు ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడినని. మరి ఆ రోజు తెలంగాణలో అభివృద్ధి గురించి మాట్లాడిన ఆవిడ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ అభివృద్ధి గురించి? అంటే రాజకీయాల్లో భాగంగా ప్రజలు ఏం వెరవాళ్ళు కాదండి. నిజంగా అభివృద్ధి జరగలేదంటే నువ్వు నిలదీయాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తాను అన్నట్టుగా అధికార పక్షాన్ని నిలదీస్తూ ప్రతిపక్షాన్ని వెనకేసుకొచ్చినట్టుగా ఉంది. అందువల్ల వాళ్ళు ఎన్ని రకాలుగా జిమ్మిక్కులు చేసినా
అవదు. అందులో ఈవిడికి అభివృద్ధి గురించి అడిగేటువంటి రైట్ లేదు, ప్రజలు హర్షించరు. నిజంగా అక్కడ పనిచేసేటువంటి కార్యకర్త లేకపోతే ఏ ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా అడిగితే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో సేవ చేశారు, అభివృద్ధి కనపడలేదు కాబట్టి బయటకు వచ్చారేమో సింపతీనే పెరిగేది. దాంతో ఈవిడ వెనకాల చేరడం, ఇప్పుడు ఇదేంటంటే రాజకీయంగా ఏదో సీటు రప్పించుకోవాలా, ఏదో బార్గెనింగ్ చేసుకోవాలా, అంతే తప్ప అంతకు మించి ఒరిగేదేమి లేదండి ఆవిడ వల్ల. కానీ షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి రావడానికి దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారి కృషితోనే షర్మిల గారు కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఎప్పుడైతే డీకే శివకుమార్ గారిని బెంగళూరు వేదికగా చంద్రబాబు నాయుడు గారు కలిశారో ఆ తర్వాత ఇటు లోకేష్ గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలా సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది పరిస్థితి. అంటే ఇప్పుడు షర్మిల గారు లేదు చంద్రబాబు గారు, వీళ్ళిద్దరే కొంచెం యాక్టివ్ పాలిటిక్స్, కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు గారు కావచ్చు మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో సరిగ్గా కనిపించట్లేదు. వాళ్ళ పర్సనల్ ఇష్యూస్లో తిరిగితే అది వేరే విషయం, కానీ నార్మల్గా కనిపించట్లేదు. అయితే అయ్యి ఉండొచ్చండి ఇప్పుడు, ఎందుకంటే దాన్ని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని నమ్మకూడని వ్యక్తి కాబట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన చేసిన ఉచ్చులో జగన్మోహన్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చిక్కున్నారు. ఆయన తెలివిగా ఏం చేశారంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా అసలు నీ బలం ఎంతో చూద్దామని చెప్పి ఇతన్ని ఎగదోసి ఇతని చేత పోటీ చేయించారు పవన్ కళ్యాణ్. అక్కడ కాంగ్రెస్కి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ జీరో వచ్చింది. ఇప్పుడు ఇతనితో వెళ్తే ఏంటి లాభం? సీట్లు డిమాండ్ చేయలేరు. గట్టిగా డిమాండ్ చేస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అయినా కలిసి వెళ్తే బాగుంటుందా, బీజేపీ వాళ్ళు కానీ పట్టించుకోకపోతే. ఈరోజుకి బీజేపీ వాళ్ళు తెలుగుదేశాన్ని పట్టించుకోవట్లేదు, తెలుగుదేశంతో జతకట్టడం వల్ల పవన్ కళ్యాణ్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఎన్ని కింద మీద ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేశారు, పురంధరేశ్వర్ గారి ద్వారా, వదిలి గారి ద్వారా బీజేపీ మీదకు ఒత్తిడి తెచ్చారు, బీజేపీ నాయకుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి హామీ లేదు, జనసేనని మ్యాక్సిమం ఉపయోగించారు, జనసేన దగ్గర నుంచి లేదు, జనసేన కూడా జీరో వచ్చింది. ఇంకా జనసేన ఏం పట్టించుకుంటుంది బీజేపీ? జనసేనకు జీరో వస్తే జనసేన వల్ల పోయిందంటున్నారు తెలంగాణలో బీజేపీ, అందువల్ల పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఉండి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఒకవేళ కాంగ్రెస్తో అయినా కలిసే అవకాశం ఏమైనా ఉందా చంద్రబాబు? ఆ ఓట్లు తిరగ ఆ ఓట్లైనా తిరగాల, జనసేనకి పడే ఓట్లు మనకు పడతాయో లేదో. ఇప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్తో కలిసిపోయారు, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ అలయన్స్లో గతంలో 2018లో టీఆర్ఎస్తో ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు టీడీపీ కాంగ్రెస్ ఏ విధంగా కలిసి పోటీ చేశాయో, ఇప్పుడు కూడా అలాగే 2024 ఎలక్షన్స్లో ఏపీలో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే ఇప్పుడు జనసేన బీజేపీతో కలిసి అలాగే ముందుకెళ్ళిపోతుందా? బీజేపీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయి? ఏదైనా జరగచ్చండి. ఇప్పుడు ఆయన చేయడానుకోవడానికి ఏం లేదు, ఆయనకి ఏది లాభమో చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ మీద లాభం లేదని తెలిసిపోయింది, ఆయనకి 5వ పదో ఇస్తానంటాడు. ఏంటంటే నీతో కట్టండు, ఆయనకి మరీ బాగా తగ్గించేస్తారు సీట్లు, 5 సీట్లు అంటాడు, ఆయన వెళ్ళిపోతాడు కదా. కానీ ఈ మధ్య రాజకీయాల్లో చూస్తే కూడా కాపు నాయకుల్లో బలమైన మరో నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు జరుపుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? వీళ్ళిద్దరు కలిసిపోతారు, వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తారు అనేది అవ్వచ్చు. ఎందుకంటే ముద్రగడ గారికి ఇంకా జనసేన అని తెలుగుదేశం పట్టించుకుంటున్నదంటే ఏకైక కొంచెం కాపుల్లో చరిష్మోన్ లీడర్ ముద్రగడ పద్మనాభం గారు కాబట్టి ఇంకో ఆల్టర్నేట్ లేక ఈయన కలుస్తాడు. జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్థిరంగా ఉండరు. ఒకసారి కమ్యూనిస్టులు అంటాడు, ఒకసారి కాంగ్రెస్ అంటాడు, ఒకసారి తెలుగుదేశం అంటాడు, ఒకసారి బీజేపీ అంటాడు. ఆయన అన్ని పార్టీలతోటి ఎలియన్స్ పెట్టుకున్నాడు. ఆయన గత చరిత్ర కానీ చూసుకుంటే ఆయన పెట్టి 10 సంవత్సరాలు అయింది పార్టీ, 10 సంవత్సరాలు ఏ ఒక్క సీటు గెలవలేస్తారు కదా, అన్ని పార్టీలతో తిరిగేశాడు. ఇప్పుడు ఏ పార్టీని పెట్టుకుంటే నేను కమ్యూనిస్ట్ అన్నాడు ఒకసారి, మళ్ళీ భారతీయ జనతా పార్టీని రావాలన్నాడు ఇంకొకసారి, ఇప్పుడు తెలుగుదేశంలో అభివృద్ధి పడాలంటే తెలుగుదేశం అన్నాడు ఇంకోసారి. రేపు పొద్దున ఏదైనా చేయొచ్చు, రేపు పొద్దున కాంగ్రెస్కి మద్దతు ఇవ్వచ్చు, అతను చూడొచ్చు. ఇంకెవడో పట్టించుకోకపోతే ముద్రగడ వెనకాల వేసుకుని వెళ్ళచ్చు. నువ్వేదో రకంగా ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఏమీ లేవనుకున్న పార్టీని కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు లాంటి వాళ్ళు తీసుకొచ్చి పార్టీలో పెట్టి కొంచెం డెవలప్ చేసుకోవాలన్నట్టు ఆలోచన చేస్తుంది. కానీ ఇప్పటికీ ఎన్నో మీటింగ్లు పెట్టి రాష్ట్రంలో అనేక పబ్లిక్ మీటింగ్లు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయారంటండి, ఆయన క్లారిటీ లేదు తెచ్చుకో, క్లారిటీ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వకుండా తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టుగా ఈయన ముందే మద్దతు ఇచ్చేసి నేను ఆయనతోటే ఉంటాను, చావైనా బతికైనా ఆయనతోటే, అవసరం అయితే బీజేపీ వస్తే వస్తుంది లేకపోతే లేదు
ఆయన ఈయన కోసమే అని చెప్పి మాట్లాడుకున్నాడు. ఎందుకంటే దానికి రీజన్ వాళ్ళే చెప్పారు, వైఎస్ఆర్ సిపిఓలే. ఇప్పుడు ఇంతలా మాట్లాడంటే, ఏ క్లారిటీ లేకుండా మాట్లాడంటే భారీ ఎత్తున ముట్టింది అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు కనీసం మినిమం కూడా ఏమనంటే, ఉన్న కేడర్ కూడా జారిపోయేలాగా ఉంది. ఇప్పటికే సగం జారిపోయింది జనసేన కేడరు. ఇప్పుడు ఉన్నలో ఇంకా ఏకాగ్గా మిగులుతాడు. ఇప్పుడు ముద్రగడ గారు అక్కడ ఎలాగే ఏకాగ్గా, ఇక్కడ అలాగే. అంటే వీళ్ళకి జనాలు ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు, కానీ ఓట్లు జీరో. అలా ఈ ఏకాగ్గులు ఇద్దరే కలవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ ఏకాగ్గా మిగిల్చడమేనా? అంతే కదా. ఇప్పుడు అతనికి ఏమన్నా తెలంగాణలో సాధిస్తే, అప్పుడు అధికారం ఉన్నప్పుడు ముద్రగడ ఫ్యామిలీని అలాగే చేశారు, ముద్రగడని కూడా అలాగే ఏకాగ్యం చేశారు. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే తరహా ట్రిక్స్ వాడుతున్నారంటారా? ఇంకేటండి, ఆయనకి వీళ్ళ గురించి ఏంటండి, ఎన్టీ రామారావు గారిని ఏకాగ్యం చేశాడు, ఇంకే ఇలా మాట్లాడుతున్నారండి మీరు. చంద్రబాబు నాయుడు గారు ఏకాగ్యం చేయడమే అది గతం, కానీ ఇది చూసుకుంటు ఆయన్ని ఏకాగ్యం చేశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏకాగ్ అయిపోయాడు, మోహన్ బాబు గారు ఏకాగ్ అయిపోయాడు, అందరూ అయిపోయి వీళ్ళంతండి. చిరంజీవి గారు కూడా కొంచెం అటు ఇటు కూడా ఆయన్ని ఏకాగ్ చేశాడు ఎటు లేకుండాను. ఈ జనసేన గారికి పాపం ఇంకా తెలీదు, వెళ్తున్నారు ఈయన్ని ఏకాగ్ చేస్తాడు, అంతా అయింది, అంతే అదే. సో ఏంటంటే, ఎక్కడ ఇప్పుడు తడిగొడ్డేసి నెత్తిమే పిండుతాడండి చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఉంటే అంత లాగుతాడు, తర్వాత పిప్పిని వదిలేస్తాడు. అది తెలుసుకున్నాడు అదృష్టవంతుడు, తెలుసుకోలేడు దురదృష్టవంతుడు. అటువంటి దురదృష్టవంతుల జాబితాలోకి పవన్ కళ్యాణ్ గారు ప్రప్రదంగా ఉన్నారు. ఇంకా ఆయన కళ్ళు తెరవలేదు అనుకుంటాను. ఒకవేళ ఇప్పుడిప్పుడు అవగతం చేసుకుంటారేమో, మీరు అన్న క్వశ్చన్ తెరవాల్సిన అవసరం కూడా ఆయనకి లేదు కాదు. ఇప్పుడు ఇప్పుడిప్పుడే తెరుస్తున్నారు కాబట్టి మీరు అనుకున్నట్టుగా కొంచెం దూరం జరుగుతున్నాడేమో అనిపిస్తుంది. ఓకే, కానీ ఇంకా పూర్తిగా తెగదింపులు చేసుకోలేదు. కానీ శర్మిల గారు ఏపీ రాజకీయాలు అడుగుపెట్టిన తర్వాత కొద్ది రోజులే అయినా ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్లు చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శర్మిల గారి కంటే పవన్ కళ్యాణ్ గారే బెటర్ అనేటువంటి ఆలోచనలకు వస్తున్నారు, అటువంటి కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అండి, వాళ్ళది ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారండి. వాళ్ళు కూడా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారనుకోండి, జనాలు తూరుముతారు. ఓ రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా తను గెలవాలని చూసుకుంటుంది. కనీసం జనసేనతో పోలిస్తే రాజకీయ పరిపక్వత శర్మిల గారికి ఉంది. ఎందుకంటే ఆవిడ రెండు పార్టీలని కూడా అంటున్నారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు తెలుగుదేశం పార్టీని కూడా అంటుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అసలు ఏది ఆలు లేదు చూలు లేదు కొడుకుపోరే సోలంగా ఉన్నట్టుగా ముందు పొత్తులు ఏం కుదరకుండా ఇది వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారిలాగా. అందువల్ల ఏంటంటే, ఆవిడ స్ట్రాటజీ ప్రకారం పైనుంచి ఇక్కడ ఇలా ఓన్ డెసిషన్స్ కాదు కదండి, మొత్తం కీ ఇవ్వాల. కీ ఇస్తేనే తప్ప అలా మాట్లాడడానికి కుదరదు. మాణిక్యం ఠాగూర్ గారు ఆ పక్క పక్కన తిరుగుతున్నాడు, ఆయన ఏం చెప్తే అది మాట్లాడాలి. వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తారు, వీళ్ళు చదవాలి. ఇప్పుడు ఓన్ పార్టీ ఏందనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు, అక్కడ అంత సీన్ లేదు. ఇప్పుడు డీకే శివకుమార్ గారు వాళ్ళు కలిసి ఇప్పుడు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాని ప్రకారం వీళ్ళు యాక్టింగ్ చేస్తారు. అంతవరకు నువ్వు రెండు పార్టీలను ఎదుర్కోవాల్సిందే, అంతే, అదే చేస్తున్నారు. కానీ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో ఒక ఆసరా నిధులు రిలీజ్ చేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ పబ్లిక్ మీటింగ్లో ఈసారి మరికొన్ని కొత్త కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి స్టార్ కాంపైనర్లు చాలామంది ఉన్నారు, కానీ నాకున్న స్టార్ కాంపైనర్లు చెప్తా అంటూ ప్రజలని, ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళని, పింఛన్లు ఎవరైతే టైం టు టైం ఇంటికి వెళ్ళి డెలివరీ చేస్తున్నారో వాలంటీర్ని, వీళ్ళందరూ కూడా నాకు స్టార్ కాంపైనర్లు. వాళ్ళకి కొద్దిమంది స్టార్ కాంపైనర్లు ఉన్నారేమో, వీళ్ళంతా లెక్కేసుకుంటే కూడా అది కొద్దిమందే, కానీ నాకున్న స్టార్ కాంపైనర్లు ఎంతమందో తెలుసు అనేటువంటి కామెంట్లు కూడా చేశారు. ఏంటంటే, ఇది ఒక కొత్త స్ట్రాటజీ అంటారా ఈ కామెంట్లు, లేదంటే ఇండైరెక్ట్గా శర్మిల గారికి ఇండైరెక్ట్ సటైర్లు వేసినట్టు అంటారా? అంటే దానికంటే ముందు మాట్లాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే గెలుస్తారో ఓడిపోతారో తర్వాత దాని గురించి మాట్లాడలేదు. ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఏదైతే పెట్టుకున్నారో దాని గురించే మాట్లాడతారు, చాలా క్లారిటీగా ఉన్నారు. నేను ఒక్కడనే పోటీ చేస్తాను, నాకు ఎవడో స్టార్ క్యాంపెయిన్ అనట్లేదు, నాకు ప్రజలే ఇది, ఇంకా మీ బిడ్డ మీ తమ్ముడు మీ అన్న అంటూనే చెప్పుకొచ్చారు. ఆయనే ఈజ్ వన్ అండ్ ఓన్లీ స్టార్ క్యాంపెయినర్, క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ క్లారిటీ లేనిది ఎవడికి? ఇప్పుడు వాళ్ళకే క్లారిటీ లేదు, ప్రజలకు వదిలేండి. ప్రజలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల క్లారిటీ ఉన్నారు, ఆయన ప్రజల పట్ల క్లారిటీగా ఉన్నారు. క్లారిటీ లేనిది ఎవరికంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఉంటారో ఆయన క్లారిటీ లేదు. ఇప్పుడు నిన్నటి వరకు జనసేన అనుకున్నారు, ఈసారి జనసేననే పక్కకి తప్పిస్తుంది అని నా భావనలో ఉన్నారు. ఇప్పటి వరకు బీజేపీ కోసం చూస్తున్నారు, ఇక్కడ కొంచెం కాంగ్రెస్ పుంజుకున్నట్టయితే కాంగ్రెస్తో కలవచ్చు. ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ జారుతాడు.
చంద్రబాబు నాయుడు వాళ్ళకి క్లారిటీ లేదు. ఇక జనసేనక అయోమయం కుర్తిలో పడి ఎలక. ఇప్పుడు ఈవిడ ఏంటంటే మొత్తం అంతా అయిపోయింది అక్కడ, ఇంకా తెలంగాణలో సీన్ అయిపోయింది, ఏమీ లేదని తెలిసింది. మరి ఎక్కడొక్కడ రాజకీయంగా ఉండాలి, కనీసం రాజ్యసభకో దేనికో పంపిస్తారన్న ఉద్దేశంతో ఆవిడ ఏంటంటే ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ పోతే నేనే లీడర్ని, నేనే రాజు, నేనే మంత్రి ఆంధ్రప్రదేశ్లో అవుతాయి. అందువల్ల ఆవిడ వచ్చారు. అంటే క్లారిటీ ఇక్కడ వీళ్ళు ముగ్గురికి లేదు. ఓకే, ఇప్పుడు ఈవిడ వచ్చి మాట్లాడినంత వల్ల ఆవిడ మాట్లాడచ్చు కానీ ప్రజలు స్వీకరించరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిట్టమనండి వాళ్ళ కుటుంబ సమస్య అనుకుంటూ వదిలేస్తారు. అభివృద్ధి గురించి మాట్లాడితే ఈరోజు నువ్వు వచ్చి అడుగుతున్నావు అంటాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు అనేవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడితే కనుక ఒప్పుకోరు. ఓకే, ఎందుకంటే ఈవిడకి మాట్లాడే రైట్ లేదు. ఈవిడ ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, తాత్కాలిక లబ్ధి పొందడం కోసం ఆవిడ స్వయంగా స్వార్థంతో ఆవిడ ఏ రాజ్యసభకు వెళ్ళడం కోసం ఈ ఇన్ని పిలిగంపుతులన్నీ వేస్తున్నారు అనేటువంటి విషయం ప్రజలకి క్లారిటీ ఉంది. అందువల్ల గెలుపోటములు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఉన్నారు, ఆయన ఏదైతే చెప్పాడు అదే చేస్తున్నాడు అనే విషయం ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలియదు ఏంటంటే వాళ్ళు ఎంతవరకు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళకు కూడా అవగాహన లేదు అన్న విషయం కూడా ప్రజలకు తెలుసు, ప్రతిపక్ష పార్టీలకి. అందువల్ల క్లారిటీ తెచ్చుకొని పార్టీల పట్ల ప్రజలు క్లారిటీగా వచ్చారంటే పెద్ద జోకు అది. కానీ ఫైనల్గా ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే అవకాశం ఉందంటారా? రీసెంట్గా వచ్చిన సర్వేలన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పొలిటికల్ క్రిటిక్ అనేటువంటి సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ మరలా విజయకేతను ఎగరవిపోతుంది అనేటువంటి అంచనాలే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉంది, అది కాదనలేము. కానీ వ్యతిరేకతను కదా, ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశం. ఇప్పుడు ఒక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలా? ఇప్పుడు నేనంటే నేనని కొట్టుకుంటున్నారు, అందులో మధ్య విభాగంగా శర్మిల గారు వచ్చారు, ఇందులో నాకు కూడా భాగం ఉందని ఎల్లెళ్ళు కొట్టుకుంటారు. దానికి ఏముంది, ఆటోమేటిక్గా ఒకవేళ అక్కడ పడే ఓట్లు నిజంగా వెళ్ళే ఓట్లు ఈవిడికి వచ్చి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు విన్నే ఎలక్షన్ తర్వాత మళ్ళా తెలంగాణకి అంకితం అయిపోతారా, లేదంటే ఏదో చోట రాజ్యసభ తీసేసుకొని ఢిల్లీ వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చుంటారు? ఏదో రాజ్యసభకి వెళ్తారండి, ఏదో ఇస్తారు. అంటే ఇక్కడ పనిచేస్తున్న రాజ్యసభకి ఆవిడ చిరకాల కోరిక, అది రాజ్యసభకి వెళ్ళాలని. జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చలేదు, అందువల్ల అక్కడికి వెళ్ళి మనం సొంతంగా పెట్టుకుందాం అనుకున్నారు. సొంతంగా పెట్టుకున్న పార్టీల వాళ్ళు ప్రతి వాళ్ళు కలిపేశారు, ఆ జాబితాలోకి ఈవిడ వెళ్ళిపోయారు, కాంగ్రెస్ లో కలిపేశారు, వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పేరు చెప్పుకొని వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఒక్కడిగా బయటకు వచ్చి దాన్ని పెంచుకుంటూ పోయి గతంలో ప్రతిపక్షంలో ఉన్న 63 ఓట్లతో సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ మళ్ళీ 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి 151 సీట్లు తెచ్చుకొని స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ షర్మిల గారికి కూడా అదే రేంజ్లో ప్రజలు అభిమానిస్తారా? వైఎస్ఆర్ గారి కూతురుగా వచ్చింది, కొడుకిచ్చినటువంటి అభిమానము లేదంటే ఆదరణ కూతురు కూడా ఉంటుందా? ఇప్పుడు క్లారిటీ లేని వ్యక్తులు నమ్మరు. ఒకటి, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తిరిగారు, వాస్తవం కాదన్నది. జగన్మోహన్ రెడ్డి అయ్యాక ఆవిడ ఏదో ఆశించారు, ఏదో బాగా పెద్ద పదవి ఏదో ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ట్రాటజీ ప్రకారం చుట్టాలను కొంచెం దూరంగా ఉంచి ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. ఆవిడ ఏం చేశారంటే సరే, ఆవిడ తనను తను ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏ కాంగ్రెస్ని అయితే ఆవిడ నానా దుర్భాషలు ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు, ఏ కాంగ్రెస్ని అయితే రాజశేఖర రెడ్డి గారి పేరు చార్జ్షీట్లో పెట్టి ఈ రకంగా చేసి మా నాన్న అవమానించారని ఆవిడ వేదికల మీద మాట్లాడారు. ఆవిడ ఈ రోజున తెలంగాణలో ఫెయిల్ అయిపోయాక ఈరోజు వచ్చి మా నాన్న రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకున్నాడు. అంటే గతాన్ని ఆవిడ మర్చిపోవచ్చు, కానీ ఆవిడ మాట్లాడిన చెప్తుంటే ఆవిడ గుర్తొచ్చింది. ఈరోజు ఇచ్చాపురంకి వెళ్ళారు షర్మిల గారు. ఇచ్చాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఎక్కడైతే ముగించారో ఆ ప్రాంతానికి వెళ్ళి నుంచొని మా నాన్నగారు ఇక్కడ ముగించారు, నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను అనేటువంటి కామెంట్ కూడా చేశారు. అంటే ఆ ప్రస్థానం, వైఎస్ఆర్ ప్రస్థానం నేను కొనసాగిస్తానని చెప్పడం దాని మీనింగ్. రాజకీయంగా వాడుకోవడం, వైఎస్ఆర్ పేరు జారజకీయంగా వాడుకోవడం. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఎవరైతే అయితే ఉన్నారో అందరూ వాడుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు, ఈవిడ వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రూవ్ చేసుకున్నాను, ఆయన వాడుకోవట్లేదండి.
ఆటోమేటిక్గా చేస్తారు. వైఎస్ఆర్ గారి పేరు ఈయన వాడుకోవాల్సిన అవసరం, చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకుంటున్నారు కదా. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఎక్కువసార్లు చెప్తున్నారు, ఏమన్నాడంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నా ఫ్రెండ్ అంటున్నాడు, బాలకృష్ణ గారితో ఇంటర్వ్యూలో కూడా అన్నాడు. మొన్నటికి మొన్న మధ్య రఘురామ కృష్ణరాజు గారు కూడా నా ఫ్రెండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవడొకరు వాడుకోవాలి, కొంచెం హైలైటెడ్ పర్సన్. ఆ వాడుకోవడంలో భాగంలో కానీ ఈవిడ అంటున్నారు కానీ ఆయన నాలుగు ఓట్లు రాలతాయేమని, ఓట్లు రాలతాయో సీట్లు గల్లంతవుతాయో తర్వాత ఇది అయినా కాంగ్రెస్లో ఉనికి లేనిదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఉనికి ఎందుకు కోల్పోయింది, ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ అన్యాయం చేసింది అనే విషయం మీద టోటల్గా మర్చిపోయారు. ఇప్పుడు ఇప్పుడు జాకీ లేచి లేపడానికి ట్రై చేస్తున్నారు, మరి ఎంతవరకు లేపుతుందో ఎంతవరకు లేస్తారో చూడాలి. ఎందుకంటే జాయిన్ అవుతారు, ఎందుకంటే అందులో సీట్లు రాని వాళ్ళు అందరూ ఇందులోకి వస్తారు, అందులో సీట్లు వస్తే వాళ్ళు వెళ్ళరు అనమాట. ముందే అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి పునరావాసం అయితే కావాలి కదా, పునరావాసం కావాలి. ఇందులో రాని వాళ్ళు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే పెద్ద తలకాయలు అందరూ అందులోకి వెళ్ళిపోతారు, ఫిల్టర్ చేయగా మిగిలిపోయిన వాళ్ళు చిన్న శతక లీటర్లు ఇందులోకి వెళ్ళొచ్చు. ఇది ఏ వేళ లాస్ అయినా మొత్తం ఏంటంటే షర్మిల గారి వల్ల వాళ్ళిద్దరికి పెద్ద సున్నా పడుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళు కొంచెం ఏదో వస్తామన్న ఆశలు కూడా. షర్మిల గారి వల్ల పెద్ద సున్నా అంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి సున్నా పడుతుంది. ఓకే, వాళ్ళకే సున్నా, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళవలసినటువంటి వ్యతిరేకతని ఈవిడ లాక్కుంటుంది. కానీ 145-150 సీట్లతో అధికారంలోకి వస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి ఆధ్వర్యంలో. ఇప్పుడు వాళ్ళు అలాగే చెప్పారండి, చంద్రబాబు నాయుడు గారిది లాస్ట్ ఎలక్షన్లో చూసుకున్నారనుకోండి, ఏమీ చేయని కేసీఆర్ గారే రెండోసారి గెలిచినప్పుడు ఎన్నో చేసినటువంటి నేను ఎలాగ రావాలి అనేసి ఆయన అనుకున్నాడు. ఆయనకి ఎన్ని వచ్చాయి, 23 వచ్చాయి, 23 ఇంకానేమే ఆయన ప్రతిపక్షం ఇంకా లాగేసుకుంటే ప్రతిపక్షంతో కూడా ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు, లాక్కోలేదు, వాళ్ళని అలా ఉంచాడు. అందువల్ల ఆయన చెప్తాడు ఎలక్షన్లో కదా మొత్తం అంతా వస్తుంది అంటాడు, మొత్తం అంతా వస్తుంది 150 సీట్లు వస్తానన్నప్పుడు, ఇప్పుడు అంటే 150 సీట్లకి ఈయన పోటీ చేస్తున్నాడు, 25 సీట్లు వాళ్ళకి వదిలేస్తానన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్గా, దాని అర్థం. లేకపోతే 150 సీట్లు గెలుస్తాంటే నేను 170కి అన్నిటిగా పోటీ చేస్తాను, అందులో 150 గెలుస్తాను చెప్పడమా? నిజంగా కనుక అన్ని గెలిచేటైతే పొత్తులు ఎందుకండి ఆయనకి, పొత్తులు ఎన్ని సీట్లు ఇస్తారంటే అవి తేలకుండా నేను 150 సీట్లు గెలుస్తానంటే ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు 30 సీట్లు పైన వస్తాయే మాకు అనుకుంటున్నారు వాళ్ళు, ఉన్నది 175. ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టుగా 30-30 తీస్తే పోనీ బీజేపీ కలిసింది అనుకుంటా అనుకుందాం, వాళ్ళకో 10 ఎన్నో ఇస్తే ఈయన పోటీ చేసేదే 120కి ఎంతకో పోటీ చేస్తాడు, 150 అలా గెలుస్తాడు ఈయన. కానీ రీసెంట్గా రఘురామరాజు గారితో కూడా మేము ఒక ఇంటర్వ్యూ చేశాము, షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అవ్వక ముందు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎడ్జ్ ఉంది, దాదాపు ఒక 30-35 సీట్లతో బయటపడతాడు అనుకున్నాము. కానీ షర్మిల ఎంటర్ అయిన తర్వాత మ్యాక్సిమం అది 15కి 10కి పడిపోయింది, గట్టిగా 15 సీట్లు వస్తే ఎక్కువ వైఎస్ఆర్సీపీకి అనేటువంటి కామెంట్ ఆయన మా ఇంటర్వ్యూ ముఖంగా చేశారు. ఇంకా బయట రచ్చబండలో ఇంకేం మాట్లాడారో నాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఆయన అండాన్ని మనం తప్పట్లేమండి, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరగని నష్టం అది, తీవ్రమైన నష్టం జరిగింది. ఎందుకంటే అసలు వాళ్ళ నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన పరిస్థితి తీసుకొచ్చారు, ఒకవేళ పెట్టినా ఏమన్నా పార్టీ సీట్ ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే నాయకుడు అన్నాడు ప్రజల్ని ముందు నడిపించాలా, దేనికో భయపడి వెనక్కి పారిపోయి ఢిల్లీలో కూర్చుంటే ప్రజలు ఎలా ఓటేస్తారు, ప్రజలు ఓటేరు కదా. ఇప్పుడు ఇతనికి జరిగిందని వెళ్ళిపోయి నాకేమన్నా జరిగితే నేను ఎవడికి చెప్పుకోవాలి? ఈయన నెగిటివ్ పబ్లిసిటీ చేసినంత మాత్రాన ఆయనకి జరిగిన నష్టం పూడుతుందా లేదంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్? అందువల్ల అతను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు. నేను అన్న చెప్పేది ఏంటంటే అతను కక్ష ఉంటుంది, కక్ష బాధ నన్ను ఇలా చేసేటది, అతనికి ఎట్టి బస్సులో రాకూడదు అని అతని సంకల్పం, అతని సంకల్పం అతని బాధతో అతను విమర్శిస్తుంటాడు. ఏమి చేసినా విమర్శిస్తాడు, ఇంకో 10 మంది వచ్చినా వాళ్ళకి చాలా బాగుందంటాడు, ఇతనికి బాగున్నా కూడా బాగాలేదంటాడు. అది రాజకీయ కోణంలో కాకుండా అతను బాధపడుతూ కక్షపూరితమైనటువంటి మాటలు మాట్లాడు. అలాగే అనుకుందాం, ఈయన ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కూర్చొని ఫేస్బుక్ లెవెల్లో రచ్చబండ అని పెట్టుకుంటూ ఈయన బాధని ఈయన ఆవేదనని ఈ విధంగా నెగిటివ్ పబ్లిసిటీ చేసినంత మాత్రాన ప్రజలు పక్కదారి పడతారంటారా? ఇప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి ప్రతి ఒక్క వ్యక్తికి, రేపు నిలిచాడు ఓటేసాము, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అక్కడ కూర్చుంటాడు ఢిల్లీలో కూర్చుంటాడు, వాళ్ళకి పని ఏమవుతుంది? ప్రజలకి దగ్గరుండి పనిచేసే నాయకుడు కావాలా,
ఇప్పుడు ఈయన అనుకున్నట్టుగా తెలుగుదేశం ప్రభుత్వం ఏదో వచ్చింది అనుకుంటే ఇక్కడ కొంతకాలం ఉంటాడు, కేసులన్నీ తీయించుకుంటాడు. కానీ దాదాపుగా 3.5-4 సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరమైనటువంటి రఘురామరాజు గారు రీసెంట్గా సంక్రాంతి పండుగ ఆయన నియోజకవర్గానికి వెళ్ళారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను, పదవికి రాజీనామా చేస్తాను, మీరు ఇప్పటి వరకు నన్ను ఏం పీకలేకపోయారు, చూడండి నేనే పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఈయన స్టైల్లో ఈయన చెప్పి బయటకు వస్తాననేటువంటి కామెంట్ కూడా మా ఇంటర్వ్యూ పరంగా ముఖంగా చేశారు. ఇప్పుడు ఏమి పీకలేకపోయారు అన్నది అంశం. ఈయన ఎలాగెళ్ళారు, ఈయన అంతటి ధైర్యంగా రూమ్ చూర్చుకుని వెళ్ళారా అక్కడికి? కోర్టుల నుంచి ప్రొటెక్షన్ తీసుకొచ్చి అన్ని కోర్టుల్లోనే అరెస్ట్ చేయకుండా స్టేలు తీసుకొచ్చి అవి కోర్టుల నుంచి వచ్చాక మాత్రమే వెళ్ళారు. ఓకే, ఫస్ట్ది అందువల్ల అంటే నాకు పర్లేదు అన్నట్టుగా. నిజమైన అభ్యర్థులు అరెస్ట్ చేస్తే చేసుకుంటారా, నేను వస్తున్నాను అని చెప్పాలి అలా. ఇప్పుడు కోర్టుల నుంచి తెచ్చుకుని ఇక్కడికి వెళ్ళి నన్ను ఏం పీకలేకపోయారంటే అర్థం ఏంటి? అది యూజ్లెస్ వర్డ్ అనమాట. ఈ ధైర్యం ఏదైతే ఉందో, ఈ తెగింపు ఏదైతే ఉందో, ఆనాడు ఎందుకు చేయలేకపోయారు అనేటువంటిది కూడా వస్తుంది కదా. అని వస్తుంది. ఇప్పుడు సమావేశం ఉందనుకోండి, చాలా కాలం అయింది, ఆయన ఎలాగున్నాడో, అప్పుడేమో బాగా ఇబ్బంది పడ్డాడు చూడడానికి వస్తారు. ఇప్పుడు ఎవడైనా వస్తాడు, ఆ నాయకుడు వచ్చాడంటే ఈరోజు మమ్మల్ని ఓదార్చడానికి వచ్చాడు. అడిగే వాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు ఉంటారు, అందులో కొంతమంది సెట్టింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. కానీ వీళ్ళు ఎవరు ఓట్లేరు, ఇది మనకి అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఎన్టీ రామారావు అంటూడో ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, చిరంజీవి ఓడిపోయాడు, పెద్ద పెద్ద లీడర్స్ అందరూ ఓడిపోయారు. రెగ్యులర్గా ప్రజల్లో ఉండి సేవ చేస్తున్నా, ప్రజల్లో ఉండే ప్రశ్నిస్తున్నటువంటి జగన్ జనసేనకే ఈరోజు ఏమి సీట్లు రావంటున్నారు కదా. అసలు ఎక్కడో కూర్చుని నాకు ఓట్లు వస్తాయని భ్రమలో ఉన్నాడు, అది భ్రమ. ప్రజలు 2 లక్షల మెజారిటీ అది కూడా అంటాడు, ఇది అంద ఉంది 2 లక్షలు ఏంటి, మొత్తం మీద అన్ని పార్టీలకి కలిపి అంత వస్తాయో లేవో తెలియదు, అసలు సీటు వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు నరసాపురం నుంచి ఇప్పుడు వీళ్ళు కూడా ఏమంటారంటే నీకేమన్నా కావస్తే వేరే చోటకి వెళ్ళి అంటారు. నరసాపురం ఆటకేయకండి, నరసాపురం నుంచి జనసేన కానీ పోటీ చేస్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పోటీ చేస్తారు. మొదటి నుంచి అక్కడ ఉన్న ఆయనవైతే లాస్ట్ టైం కూడా నాగబాబు గారు పోటీ, నాగబాబు గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేసుకుని వీళ్ళ కోసం త్యాగం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఇస్తే, చంద్రబాబు నాయుడు గారికి కూడా అక్కడ మంచి వింగ్ ఉంది, కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిని వదిలేసుకుని రఘురామ కృష్ణరాజు గారు కూడా ఇస్తున్నారు. రఘురామ కృష్ణరాజు గారు క్లారిటీ లేదు, ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్తా ఉంటే ఏం చెప్తాడు, జనసేన చెప్తాడా, ఇదంతడా. ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే కానీ రెండు కలిసిపోలేదు కదా. అవును, ఇప్పుడు షర్మిల గారు చేసినట్టుగా అయితే మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఒకటే, టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఈ కూటమిలో భాగంగా ఏ పార్టీ అక్కడ నర్సాపురం ఎంపీ టికెట్ ప్రకటిస్తే ఆ పార్టీ నుంచే నా పోటీ ఉంటుంది, ఆ పార్టీ తరఫున ఆ కూటమిలో ఆ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఉంటాను అనేటువంటి కామెంట్. ఆయనకి ఒక క్లారిటీ ఉందా, ఏ పార్టీ తరఫున చేస్తాడు, ఎవడు చేస్తాడు? ఇప్పుడు జనసేన తరఫున చెప్తే క్లారిటీ లేనట్టే కదా. ఇప్పుడు క్లారిటీ లేనట్టుగా జనసేన తరఫున అన్నాడు అనుకోండి, ఆ సీటు జనసేనకి ఇవ్వలేదు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు ఇతనికి సీట్ ఇవ్వరు. అంటే అవకాశవాద రాజకీయం అంటాను దీన్ని, రాజకీయ వ్యభిచారం అంటారు. ఏంటంటే సీటు వచ్చే పార్టీలోకి వెళ్తాను, ఈ సీటు తెలుగుదేశంలోకి వెళ్తే అవకాశవాద రాజకీయం ఈయన చేస్తూ అవతల వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం అంటే ఫస్ట్ మనల్ని మనం సెట్ చేసుకోవాలా, మనకు క్లారిటీ ఉండాలా, నేను జనసేనకు మద్దతు ఇస్తున్నాను రైట్, లేదా తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాను. తెలుగుదేశం సీటుకి అలంత అయింది అనుకోండి, కానీ జనసేన తీసుకుంది అనుకోండి, అప్పుడు ఇవ్వదు కదా. అంటే వాళ్ళ వీళ్ళ మధ్య ఏ సీట్లు ఎవరెవరికైనా తెలితే అప్పుడు ఈయన అందులో చేరతాడు అనమాట. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళంత ఎరుపాపలేం కాదు కదా, ఈయన ఇస్తారనుకున్నారు వాళ్ళు ఎవరో, అంతే వాళ్ళు ఎవరో. నువ్వు ముందుగానే జాయిన్ అయ్యి నాకు సీట్ కావాలంటే అది వేరే సంగతి. నాకు సీట్ కన్ఫర్మ్ అయ్యాక నేను పార్టీలో జాయిన్ అవుతానంటే ప్రజలు అలాగే ఓట్లేరు, తిరిగిన వాళ్ళకే ఓటు వేయట్లేదు, 24 గంటలు ప్రజల్లో ఉండేవాడికే ఓటు పడట్లేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని ఆ ఎలక్షన్ అయిపోయాక 9 ఫిబ్రవరి అయిపోయాక రాజీనామా ఇచ్చేసి అప్పుడు వెళ్తానంటే ఎలాగ చేస్తారు, అది రాంగ్ కదా. ఇప్పుడు పార్టీకి ఆ 9 ఫిబ్రవరి ఏం రాజీ ఇచ్చేది, ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక, అంతేకా. అవకాశవాద రాజకీయాలకి ఎలక్షన్ నోటిఫికేషన్ బిఫోరే నేను రాజీనామా చేస్తే నేను చేసినట్టు కదా, అప్పుడు నాకు డిజాల్వ్ అయిపోయినట్టు కాదు కదా. అవకాశ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ కింద రఘురామరాజు గారు మారారని అభిప్రాయం. ఆయనకి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని వేరే రకంగా వెళ్తే వేరే రకంగా ఉండేది. ఇప్పటికే ఆయన క్లారిటీ తెచ్చుకుంటుంది ఎంత జరిగినా కూడా. మీకే ఈరోజు క్లారిటీ లేకపోతే ఉమ్మడి అభ్యర్థి ఏంటి? అసలు బీజేపీ ఏ రోజైనా కలుస్తానంతా, బీజేపీతో ఏమైనా కలిసారా?
బీజేపీ ఈయన మీద కంప్లైంట్ పెట్టారు, సునీల్ గారి మీద, సిఐడీ చీఫ్ మీద, నన్ను ఇలా అలా చేశారని. ఆ రోజు ఈ రోజుకి అతిగా తెలియదు దానికి. అంతేగా బీజేపీ తరఫున అభ్యర్థిగా అంటే అది ఎలాగే ఉంటారు. ఇప్పుడు జనసేన ఉన్నా మా తరఫున మేము మద్దతు ఇస్తున్నామన్న జనసేన అన్న ప్రకటించిందా ఈయనకి? లేదు కదా. చంద్రబాబు నాయుడు అన్న ప్రకటించాడా? ప్రకటించలేదు కదా. ఇంకా ముద్రగడ పద్మనాభం గారు క్లారిటీ ప్రకటించుకుంటున్నాడు అన్ని పార్టీల తరపు నుంచి. ఈయన ప్రకటించుకుంటున్నాడు అసలు ఈయనకి ఈయన క్లారిటీ లేదు. ఏది వస్తుందో ఏది రాదో అని క్లారిటీ లేదు. ఏదో సీట్ రావాలకపోతే వచ్చే పార్టీ, ఏమీ లేకపోతే షర్మిల్ గారి పార్టీ, ఆవిడ అవుతే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అంత సాహసం చేస్తారంటారా? చేస్తారంటారంటే ఇప్పుడు చేస్తాడు తప్పదు. వీఎంకులు ఉన్నారు కాబట్టి లైన్ క్లియర్ చేసుకుంటారంటారు తప్పదు. ఇప్పుడు అందులో అక్కడ అభ్యర్థులు లేరు, అభ్యర్థులు లేరు. ఇప్పుడు ఆవిడని తీసుకురావడం వెనకాల కూడా ఈ నష్టం ఉండొచ్చు. పక్కన పెడితే ముందు పార్టీ కోసం నిలబడే అభ్యర్థులు కావాలంటారు. ఆవిడని తీసుకురావడం వెనకాల కూడా ఈ నష్టం ఉండొచ్చు కదా. ఓకే, అందువల్ల చుట్టరికం కూడా ఉంది కదా కేవీపీ రామచంద్రరావు గారికి. అందువల్ల ఈయనకి సునాయాసంగా సీటు వస్తుంది. అందువల్ల నేను కాంగ్రెస్కే మద్దతు ఇస్తున్నాను. ఈ అవకాశవాద రాజకీయ పార్టీలను తిరిగి ఆయనని ఇలా కనొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచే వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడండి. వైఎస్ఆర్సీపీలో తలనొప్పికి తయారయ్యాడు కదా. అంతేగా ఇప్పుడు మిగతా వాళ్ళు ఆళ్ళ రామకృష్ణ గారు వాళ్ళు వెళ్ళిపోయారంటే సీట్లు రాలేకెళ్ళారు, దాని గురించి వేదులండి. ఈ రోజున వాళ్ళు వ్యతిరేకత చూపెట్టలేదు, వాళ్ళకి సీట్ ఇవ్వలేదని బాధతో వెళ్ళిపోయాడు. ఈయన స్టార్టింగ్ నుంచే అతని మీద దుమ్మెత్తు పోస్తూ ప్రభుత్వానికి మర్చిపోయాలని, పోనీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాడో లేదు ఉండి చేశాడు. ఇప్పుడు గతంలో ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఏ పార్టీలో నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీ. అంటే స్థిరత్వం లేని వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇస్తే రేపు పొద్దున మనకు కూడా ఎలా తయారవుతాడని బాధ ఉంటుంది కదా. నాకు అపాయింట్మెంట్ కానీ ఇవ్వకపోతే అడిగిన వెంటనే నేను రివర్స్ అవుతాను అన్న పక్షంలో ఈ భయం కూడా పార్టీ అధ్యక్షులకు ఉండే అవకాశం ఉందంటారా? ముద్రగడ్ని ఎవరు ఎందుకు దగ్గర రానివ్వట్లేదు? ఓకే, ముద్రగడ పద్మనాభం గారిని ఎందుకు దగ్గర రానివ్వట్లేదు? బ్లాక్మెయిల్ రాజకీయం అన్న భయం. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి పొగడతాడు. ఓకే, అలాంటి వాళ్ళని కోరుకోరు కదా. సీట్ ఇవ్వలేదు అనుకోండి, వెళ్ళిపోయాడంటే వేరే సంగతి. ఈ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేకూర్చే ప్రయోగ్రామాలు ఎందుకు చేయడు? ఓకే, ఆయన తెలుగుదేశానికి నప్పకే కదా వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. అవును, ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫ్రెండ్ అంటున్నారు, మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి ఫ్రెండ్కి ఏం మద్దతు ఇచ్చావు? ఓకే, ఇవాళ అవకాశవాద రాజకీయాలకి కాలం చెల్లింది. ఇది ఇంకా ఈ నేటి తరం నేతలు సో గుర్తుపట్టట్లేదు. ఫైనల్లీ 2024 ఎలక్షన్స్ సినారియో ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆధారంగా మాట్లాడితే ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. కానీ వ్యతిరేకతని క్యాష్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఓట్లు స్ప్లిట్ అవుతాయి ప్రభుత్వం మీద వ్యతిరేకతని. అయితే ప్రజల్లో క్లారిటీ ఉంది, ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంక్ ఓట్లు చెక్కు చెదరం. అందువల్ల మళ్ళీ వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందేమో అనుకుంటున్నాను. అయితే ఏంటంటే వాళ్ళు ఆశించినటువంటి సీట్లు రాకపోవచ్చు, వ్యతిరేకత ఉంది అంటున్నాను కదా. వాళ్ళు 175 అంటున్నారు, కానీ 175 రావు, కానీ బాగా తగ్గుతే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా 175 రావాలంటే ఎవరికైనా కష్టమే కదా. అంటే టార్గెట్ అనేది కొంతమంది అభ్యర్థులు మార్చడం వల్ల ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ప్రజలకి డైరెక్ట్గా అక్కడ ఎమ్మెల్యేలకి ఏ రకమైన డైరెక్ట్ టచ్ లేదు. అందువల్ల ప్రజలు వాళ్ళ కోసం పడి చచ్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఓట్లు వేస్తారనుకోవడానికి వీల్లేదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని పెడితే వాళ్ళకి వేస్తారు. రేపు పొద్దున వాళ్ళకి కూడా లేదు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏంటంటే ఎమ్మెల్యేకి ప్రజలకి మధ్య దూరం పెరిగిపోయింది, ఎమ్మెల్యేల దగ్గరికి ఎవడే వెళ్ళలేదు ప్రజలు. ఓకే, అందువల్ల ప్రజల్లో పలుకుబడి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, కానీ ఎమ్మెల్యేలకు కాదు, వాలంటీర్లకు ఉంది. సో ఆయన పార్టీ తరఫున ఏ ఎమ్మెల్యేని అభ్యర్థిగా నిలబెట్టినా కూడా అతనికి వచ్చిన దండగేమీ లేదు. క్లారిటీ ఉండండి ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారిని ఎవడో అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసి చూపెట్టారు అన్న ఒక హీరోయిజం చేశారన్నట్టుగా ఇప్పుడు ఈ మధ్య కొంత యువత పాత తరం యువత కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఎవడో పేగలేడు అనుకుని ఒక ఆశ్చర్యపోయేలాగా మొత్తం ప్రపంచం అంతా చూసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానిక నాయకుడు కాదు, ఆయనకు ఆయనే ఇంటర్నేషనల్ లీడరు, ఎన్నో కనిపెట్టారు. అంటే ఆయన ఇంటర్నేషనల్ లీడరా, ఆయనకు ఆయనే ఎస్టాబ్లిష్ చేసుకున్నారా? అది మనం చెప్పకూడదండి.
అప్పుడు మోడీ గారు ఆయనకి జూనియర్, సెల్ఫోన్ కనిపెట్టాడు, టెక్నాలజీ మొత్తం అంతా ఆయన వల్ల వచ్చింది. లోకేష్ గారు అయితే అమెరికాలో కూడా ఈ ఉత్సవం చూస్తుంటే ఎక్కడ కూడా మన పార్టీ ఏర్పాటు చేసి ఇలాగ ఉన్నారన్నారు. అమెరికాలో ఆయన మొత్తం ఏంటంటే జాతీయ స్థాయి పార్టీ, అందువల్ల మనం ఆయన స్థాయిని తగ్గించకూడదు. ఆయన అనుకున్నాడు కాబట్టి నా మొత్తం ఏంటంటే ఆయనకి బిల్ క్లింటను, ఒబామా వీళ్ళందరూ కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, ఇంటర్నేషనల్ లీడర్ కదా. అంటే నిజంగా ఆయనకి ఏ ముఖ్యమంత్రికి లేరు, ఒక పాలు గారికి ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి కూడా ఉంది, ఇంకెవరికి లేరు. అందువల్ల వీళ్ళుని కూడా అరెస్ట్ చేశారు, ఇలాంటి వ్యక్తిని కూడా అన్ని బయటికి తీసేరినది ఒకసారి ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. ఆశ్చర్యంగా చూడడంలో వ్యతిరేకతలు ఎంతమంది ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. న్యూట్రల్ క్యాండిడేట్ని తీసుకుందాం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా, అమ్మబాబు ఆయన ఆర్డినరీ పర్సన్ కాదు, ఈసారి ఇతనికి వేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా, ఈసారి అడిసరికి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా ఒక చరిత్రలో రికార్డ్ అనేది సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.